ఏపీ ప్రభుత్వంలో ప్రక్షాళన మొదలైంది. భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈసారి 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో ఉన్న అధికారులందరికీ స్థానచలనం కలిగించింది. వైసీపీతో అంటకాగిన 4 అధికారులను జీఏడీకి అటాచ్ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏపీ ఎండీసీ ఎండి మురళీధర్ రెడ్డిని జీఏడీకి అటాచ్ చేశారు. సీఎం సెక్రటేరియట్గా ప్రద్యుమ్న, ఆర్థిక శాఖ కార్యదర్శిగా వి వినయ్ చంద్, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్కు పోస్టింగ్ ఇచ్చారు. ఏపీ సీఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్, ఆర్థిక శాఖ విభాగ కార్యదర్శిగా ఎం జానకి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్ను నియమించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ జైన్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా కోన శశిధర్ను నియమించారు. ఆయనకు ఐటీ ఆర్డీజీఎస్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యానవన మత్స్యశాఖ కార్యదర్శిగా బాబు ఏ, తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను గనుల శాఖ కమిషనర్ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఏపీ ఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ను నియమించారు. ఆయనకు స్కిల్ డెవలప్మెంట్ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన 3 అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్ భార్గవ్లను పక్కన పెట్టారు. 3 జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.